నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ రామా అంజీ వ్లాగ్స్. ఇప్పుడు మన రెండో వ్లాగ్ ఇది. అసలు ఈ రెండో వ్లాగ్లో ఏం చేస్తున్నాము చూడాలి ఒకసారి. ఎందుకంటే ఈరోజు చికెన్ చేద్దాం అనుకునే వెరైటీగా. మామూలుగా మనం చికెన్లో కారం అవి వేసుకొని చేసుకుంటుంటాం, కారం బదులు పచ్చిమిర్చి చేస్తుండా. ఇవి కూడా చేసిటారు, కాకపోతే ఏంటంటే మన స్టైల్లో చేసుకుందాం, ఎట్లుంటుందో ఏందో చూసురు మీరు కూడా. అది మ్యాటరు. ఇవన్నీ కట్ చేసి పెట్టారు కానీ వాళ్ళు, ఇక మనం చేయలే టైం లేక. ఇక చికెన్ అన్నట్టు చాలా కొద్దిగా పావు కిలోనే ఇది. పావు కిలో చికెన్ చూడు ఎన్ని కోసిందో మా ఆవిడ. ఇట్టుంటే పంచాది అంటే కూర దండి అవుతుందనే ఇంత ఆచన. మరి కూర దండి తెచ్చుకోవాలా? ఇది ఏంది ఇక్కడ కొత్తిమీర, మరి ఇది ఎప్పుడుదో ఎన్నాళ్ళదో అన్నట్టుంది చూస్తుంటే. నాకు అర్థం కావట్లే ఇది కత్తి ఏమై ఇట్లా మార్చిపోయింది కత్తి. ఏమో ఇట్టుంది, ఏం భయమవుతుంది నాకు కత్తిని చూస్తుంటే. మనం వంట దగ్గర రాం కదా బా, కాబట్టి మనం వండరాక రాము కాబట్టి ఏమైనా గలీజు ఉంటే చెప్పేస్తా. అది కథ అన్నది, నేను ఏది దాచిపెట్టుకోను. పచ్చిమిర్చి మరి ఇన్నేస్తారా? ఏంది ఇది పచ్చిమిర్చి? ఓ పావు కిలో పచ్చిమిర్చి లెక్క ఉంది బాబోయ్. ఇన్నా మరి నడవదు ఇది. మనకు కారం తక్కువ తినాలా బా, కారం ఏడుకంటే అడిగి తింటే ఏమైనా అవుతుంది. అది చూడు ఆల్రెడీ ఆయిల్ కూడా వేసి పెట్టారు. అంటి చూడే లేట్ అన్నట్టు ఇంకా మనం. అరే ఇది తిప్పాలనా? మొత్తానికి అంటించిన దగ్గరకు వచ్చి చెప్పేది దగ్గరకు వచ్చి తీర్చండు. ఓకే ఆనే బొమ్మలక నిలబడు కాదు. నూనె పెట్టినాడు అట్ట ముఖం కాదు, దగ్గర దగ్గర తీసుకురావాలా. నువ్వు నేను చెప్పినది, నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని దగ్గర తీసుకొచ్చి పెడతాడు. దగ్గర కంటే నాకు మకం చూపించడం కాదు, నేను దేని మాట్లాడితే దాని దగ్గర తీసుకొచ్చి పెడుతుండాలి. అది పద్ధతి. అది ఇక్కడ గరిటే కూడా ఉంది చికెన్ కంటేనే. అది ఊకే పెట్టినావు మరి, నాది తెలియదు 3 గంటలు ఉన్నాయి, ఏమర్థం కావాలే. ఆయిల్ ఆల్రెడీ పోసి పెట్టినారు, ఇక మనం చూరు చేద్దాం వేడైతుంది. అవునవును, ఫస్ట్ మనం ఏం చేయాలి? పచ్చిమిర్చి కాదు ఉల్లిగడ్డ వేయాలి. ఉల్లిగడ్డలు కూడా ఇన్నా బాబోయ్, మామూలు లేదుగా. మరి పావు కిలో కూరకు ఇన్ని ఉల్లిగడలా? టమాటోలు అయితే ఒక లారీ ఉన్నాయి మరి అన్నిగానే. ఇవి నా చికెన్ చూడు ఎట్టుంటుందో. దిల్కరావి లేవా? ఉన్నాయా లేవా? అది మ్యాటరు. అది జీలకర్ర లేనందుక అవి వద్దని చెప్తారు. పచ్చిమిర్చి కాదు ఉల్లిపాయ వేసినాబ్బా, ఉల్లిపాయ వేసినా తిప్పనీకి గట్టె. రానోళ్ళు కూడా నేర్చుకోవచ్చు, నేను కూడా రాని నేర్చుకుంటున్నా కాదు, చేసి చూపించుండ. అట్లుంటుంది మనది కథ. ఉల్లిపాయ బాగా ఏగనియాలన్నట, ఎర్రగా ఏగాలి. ఏంది మన మాటలు కొంచెం రాయలసీమ తెలంగాణ అంతా మిక్సింగ్ వస్తున్నాయి అనుకుంటున్నారు కదా. అవబ్బా మాది రాయలసీమ అయినా సరే తెలంగాణలో చాలా దినాల నుంచి ఉండ, దగ్గర దగ్గరికి ఒక 14-15 లే. ఇక మరి తెలంగాణ యాస రాకుండా ఏడిపోతుందే చెప్పు, అన్ని మాట్లాడతాం మనం. అందుకనే జరా మిక్సింగ్ కొడుతుంటాం అప్పుడప్పుడు. మీరు చూసే ఇడు ఎక్స్ట్రాగా చేస్తుండని అనుకుంటుంటారు. మీరు ఏమనుకుంటారంటే ఏమి ఇడు ఇట్లా మాట్లాడుతుండు, ఎన్ని పడితే అన్ని లాంగ్వేజ్లు అని అనుకుంటుంటారు. లాంగ్వేజ్ కాదు యాస అనాలే, లాంగ్వేజ్ రావలేబో మనకు వచ్చేది తెలుగు ఒకటే అట్టనమాట. పసుపు లేదా? అక్కడ ఉన్నాయి నాన్న, వంట వంట సామాన్లు అక్కడ ఉన్నాయి. ఓకే ఇయో పసుపు కొద్ది వేసుండబ్బా, చూసుకొని ఏమి రానోడు కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను ఏమి రాను, అన్ని గంజం గంజం అనుకుంటున్నావు. నేను ఏమి రాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను చూడు, టేస్ట్ చూసు. ఏమి రాను నేనే చేస్తుండా, మీరు ఇంకా ఏమైనా వచ్చిన కూడా అయితే ఏమైనా చేయొచ్చు అన్నట్టు. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువైందేమో అనిపిస్తుంది. అది కథ. ఏంటి మా ఛానల్ కొత్తగా పెట్టినాము, ఒక వీడియోనే ఇప్పుడు వర్క్ చేసింది, ఇది రెండో వీడియో అన్నట్టు. కొంచెం సబ్స్క్రైబ్ షేర్లు షేర్లు పక్క చేయరి, షేర్ చేయరి. అట్లనే లైక్లు కొట్టరా, లైక్లు కొడితే మన వీడియో జర యూట్యూబ్ ముందే తీసుకుపోతుంది అన్నట్టు. అంటే జర ఆల్లీలు చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు లైక్లు కొట్టకపోతే ఊగే చూస్తే ఏమైతామో చెప్పు. జర నచ్చిన వాళ్ళన్నా లైక్ కొట్టరబ్బా, అట నచ్చని వాళ్ళు ఉంటారట. ఎందుకు నచ్చదు, వంటలు అందరికీ రుచే, తినడానికి అందరికీ మంచిగా ఉంటాయి వంటలు, కాబట్టి ఎవరైనా కొట్టవచ్చు అట్లా. ఏ కర్రీ? హే చికెన్ చేస్తా కానీ ఇది కొత్త చికెన్ కదా, నేను చికెన్ అట్టుండదు అట్లా. నాన్ వెజ్ అంటే మనం బాగా తింటాం, నాన్ వెజ్ రాని మొగోడు ఎవడు ఉంటాడు చెప్పు. అట్లా కాదబ్బా, అట్లా కాదబ్బా, నాన్ వెజ్ వండడానికి రాని మొగోడే ఉండడు భూమి మీద.
యదాలా ఎవరన్నా నాన్ వెజ్ రా ఉంటారు రానివాడు ఉంటారు ఇప్పుడు వాడిని అంత అమ్మాయి కూడా ఇంకోడు ఉంటాడు నాన్ వెజే మళ్ళీ ఆకుకూర ఎక్కువ అంటే మనకు రావు వంకాయ కూర కూడా బాగా ఇష్టం అంటా వంకాయ కూర చేస్తుంటే కానీ ఇప్పుడు వంకాయలు బాగాలేవు అన్ని కలిసి అయిపోయినాయి కదా అయినా తింటే మన ఊరు వంకాయ తినాలి బా అవన్నీ ఏమని మన ఊరు వంకాయ ఊకే మామూలుగా చేసినా కానీ అదే వేయాల్సిన అవసరమే లేదు దీని తర్వాత ఇది ఎలా నువ్వు ఎలా ఇస్తావు నేను ముందైతే ఇవే హాయ్ మన ఛానల్కి మళ్ళీ ఒకసారి కట్ చే ఇది కట్ చేసుకో చెప్పు నువ్వు ఒకసారి చెప్పు నాకు మన ఛానల్కి నిజాలు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేయరాను హాయ్ అండి మన ఛానల్కి లైక్లు సబ్స్క్రైబ్లు అవన్నీ చేయండి ఈరోజు స్పెషల్గా మా ఛానల్ మన ఛానల్ అంటే వాళ్ళది అవుతుందా ఎట్లా మాట్లాడతావు నువ్వు వాళ్ళదే కదా ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారంటే నీ తెలివి ఇంకా ఇలా చూపిస్తావు తెలివి అంటే మన ఛానల్ అంట మన ఛానల్ కలుపు కలుపు అల్లం పేస్ట్ వేయడం హలో దీంట్లో అల్లం పేస్ట్ లేకపోయినా సూపర్ ఉంటుంది ఏంటి పచ్చిమిర్చి టమాటా చెప్పింది నీకు 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 ఎప్పుడన్నా ఇన్ని వేసినావా ఇప్పుడు వేసినా నేను వేసాడే ఎక్కువ మరి ఇన్ని తెలుసు కదా నేను అన్ని ఎక్కువ వేస్తాను ఇవి మళ్ళీ ఒక రోటి కావాలి ఆరిండాయి సన్నా కట్ చేస్తారు నీకు ఎప్పుడు సీల్ చేయాలా సీల్ చాలా సీల్ చాలా సీల్ తగ్గకుండా ఎట్లా కట్ చేస్తావు నువ్వు పసుపు ఎక్కువ ఏమి చదువులే ఉప్పు వేయడం ఉప్పు ఇదేనా ఇది రిపోయిందండి ఇట్లా మెత్త కూడా వేరా పానమైన లెక్క చేసింది ఇదేం తిట్టండి సరే సార్ నేను కలుపుతున్నా ఇరవై నాలుగు గంటలకు నేనే పెడుతున్నావు దగ్గర పడిందిలే దగ్గర పడింది కానీ నువ్వు ఎందుకు మంట ఎక్కువ పెట్టావు సింగులో మా సింగులో మంట కొంచెం మాదిరిగానే పెట్టారా సరే మరీ తక్కువ బాగుంటది కానీ పచ్చిమిర్చి కొంచెం దొడ్డు కనబడుతుంది ఇది కొంచెం టమాటాలు కూడా ఎక్కువైనట్టున్నాయి కాకపోతే టేస్ట్ ఉంటుందిలే అన్నం లేక మంచిగా ఉంటుంది టమాటా వేసుకుంటే అన్నం లేక గ్రేవీ వస్తుంది ఎక్సలెంట్ టేస్ట్ అనిపిస్తుంది ఇది కొత్తిమీర అయితే స్మెల్ రాదబ్బా ఏం కొత్తిమీర ఇక్కడ నాకు అర్థం కాదు సిటీ ఏరియాల్లో కొత్తిమీర స్మెల్లే ఉండదు అదే మన పల్లెటూళ్ళు అనుకో బజారల్లా స్మెల్లే ఇంకా బజార్ అంటే తెలుసు లేదో మీరు గల్లీ అట్ట ఏడో బాగుందో ఏమో కొత్తిమీరే స్మెల్ రాకుంది ఏమో మరి కొత్తిమీర స్మెల్ చూడరా కొనుక్కోసప్పుడు మీరు కొత్తిమీర కొన్నీకి పోయేటప్పుడు ఇటు అనుకుంటా పోవాలి కొత్తిమీర కొన్ని పోతే ఇది ఎంతో కట్ చేసినాక వస్తుంది కొంచెం స్మెల్ కొత్తిమీర అట్లా అట్లా తయారు చేస్తున్నారు ఏమో ఇక దగ్గర పడింది కొంచెం వాటర్ ఇవ్వ కొన్ని వాటర్ ఇస్తాం వాటర్ వేయాలబ్బా వాటర్ ఇచ్చేనే కదా మనకు గ్రేవీ ఇట్లా వస్తుంది లేదు ఉత్త ఫ్రై అంటే నాకేమో తినిపి చూడబ్బా ఫ్రై అంటే అన్నం తింటాను అనమాట నేను ఎక్కువ రోటీ ఇట్లా తినా జర అన్నం లేక తినేటోళ్ళకి ఎట్లుంటుంది రైస్ లేకి అన్నం అంటే అయ్యి బాబోయ్ నాది అన్ని మిక్సింగ్ లాంగ్వేజ్ అయిపోయినాయి రైస్ లేకి వాటర్ వేస్తే మంచిగా ఉంటుంది ఉడకనే నానా నువ్వు పచ్చి పచ్చి పెట్టావు ఎట్లా పెడతా నేను నేను ఉడికితేనే తింటా ఏదైనా నువ్వన్నా ఉడకబెట్టకుండా పెడతావు కానీ నేను ఉడికే పెడతా మనకు ఉడకపోతే నడవదు అన్నమైనా సరే ఉడకాల కొంతమంది ఏం చేస్తారంటే అన్నం పొడిపోయి ఉండాలని ఉడకనియ్యరు మనకు నడవదు అది అట్లా కొంచెం చెప్తారమ్మా ఇరవై నాలుగు గంటలు నేనుంటే బాగుండదు మా ఛానల్ లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేయరాను
మా ఛానల్ ని షేర్లు లైక్లు సబ్స్క్రైబ్ చేయరాను. అది అన్న నీకు ఉత్సాహపడుతుంది. నీకు ఆ పిల్ల ఎట్ట చెప్తుంది నవ్వుకుంటా? మన ఛానల్, మా ఛానల్ అని, మా ఛానల్ అను, నీ ఛానల్ నా ఛానల్ అను, లేకపోతే ఎవడతో నేడు మన ఛానల్ ఏంది మన ఛానల్, మా ఛానల్ లో నా ఛానల్ లో ఏదో ఒకటి మా ఛానల్ అని రాదా? మాట్లాడుగా అట్నట్టుగా అనుకుంటు మలమలని రోజు తెచ్చుకొని మాట్లాడాలా మంచిగానే. కానీ ఊకే రికార్డ్ అవుతుంది అది. మళ్ళా మా ఛానలే నువ్వు మంచివా పరిగొట్టాలి. మా ఛానల్ నీకు రాదా? నీకు గారిగా మంచివా? మన ఛానల్ అంటలేవు ఇప్పుడను ఇంద్రా? నేను పొద్దుకు లేనట్టే చూడరు అది. మళ్ళా ఎటు కాకుండా అవుతుంది. లేడీస్ ఛానల్ అంటే లేడీస్ కనబడుతున్నాలా? మన ఛానల్, మన ఛానల్. నాకు మన ఛానల్ ఏం వస్తుంది? నీ దరిద్రం నాకు తగులుతుంది. మా ఛానల్, మా ఛానల్, మా ఛానల్, మా ఛానల్ లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. అవి కూడా అయిపోయిందా బావా? అయిపోయానికి వచ్చింది, దగ్గరికి వచ్చింది. సరే ఫ్రెండ్స్, మన ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ అనేంత వరకు మా ఛానల్, మా ఛానల్ అనందర పది సార్లు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ని చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. అయిపోయింది బాబా? ఏం ఛానల్ మీది? ఏం ఛానల్ అంటే అది నాకు నోరు తిరగదు. చెప్పు. ఆ ఛానల్ కాదు, ఏ ఛానల్? ఏమంటున్నావు వాడు? అవి మా ఛానల్ అను. మా ఛానల్ ఇప్పుడు చెప్పు మళ్ళా మొత్తం చెప్పు. ఏం కదలే, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఆయన కొత్తగా ఈ వంట చేస్తున్నారు చూసి ఇది కూడా ట్రై చేయరి. చెప్పండి. అసలు అది చేయరి, ట్రై ఇది చేయరి. దీని టేస్ట్ నేను చెప్తాను ఎట్లుంటుందో, దాని ప్రకారం మీరు కూడా. ఈ టేస్ట్ బాగుంటది. ఆల్రెడీ నేను టేస్ట్ చూసిన ఇంత ముందుకు. ఏది తెల్ల ప్యాకెట్? ఇదే ఏడుంది మసాలా? డబ్బాలో పెట్టలేదా మసాలా? అయితే ఊరిన గరం మసాలా అంట, దాల్ దార్ గరం మసాలా. తాటి మసాలాలు కూడా ఉన్నాయి, తెలియదు మనకు. ఒక రూపాయి అంట చేతి ఉంది, చేయిందిలే అంతే. సరైంది, కొంచెమే కదా దాంట్లో ఉండేది. సరేలే, మసాలా ఎక్కువ వేసుకోవద్దు. కొంచెమే గ్యాస్ స్టవ్లో వెళ్ళు, ఎక్కువ వేసుకోవద్దు. మసాలా మంచిది కాదు, మసాలా మంచిది కాదు మనిషికి. నువ్వు కలపడంలో తిట్టావు, కలపని తీసుకోవాలి మిమ్మల్ని. ఏంది పట్టుకుంటాయి? ఊకే కలుపుతుంటారు, ఉడకని దాన్ని ఇంకా కలుపుతానే ఉంటారు. ఇట్లా ఆయన కలిపినట్టు తిని చెప్తారు. నువ్వు వేసినావు కదా కార్యం, వద్దు చాలా అంటే దాని వల్లనే దెబ్బ పడతాయి. ఏమన్నా ఆర్డర్ బాగా వచ్చిందబ్బా, అట్లా ఎట్లుందో ఏమో. ఆర్డర్ కొనే ఉంది ఎట్లుంది దీంట్లో పచ్చిమిర్చి అయితే అట్ని లావులాగుండే, సన్న కట్ చేస్తే బాగుంటాయి. ఇంకో సేపు ఉండకు నీళ్ళు, ఒక రెండు నిమిషాలు, ఒక రెండు నిమిషాలు, ఇంకా మరి ఇంతే. కొత్తిమీర అయితే నేను బాగా ఉడకనిస్తుంది కూడా. కొత్తిమీర నేను లాస్ట్ అయ్యా, ముందే వస్తా కొంచెం. నాకేమో అట్లా, అది కూడా ఉడకాలనే రకం మనిషి. కొత్తిమీర కూడా ఉడికితే ఏమో టేస్ట్ అనిపిస్తుంది అని కొంతమంది పిల్లలు, మన పిల్లలకి పిల్లలు అయితే కొత్తిమీర కూడా తీసి పక్కా పెడుతుంటారు అట్ట. ఈజీ బావ వంట, ఏం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ. మరి వాసన ఏమనుకుంటాడో, మేము చేసినామంటే ఎక్కడెక్కడో రావాలా ఏడికి శూన్యకే తిని. మనం వండుకుందే పావు కిలో, ఆడ వండిందే పావు కిలో, ఎక్కడెక్కడల్లో వచ్చి ఏం పెడతాం కానీ మనం. అది మా వరకు నడుతుంది, మా ఇద్దరికి, మా పిల్లలు ఇద్దరికి. ఒక పూట కాదు రెండు పూటలు తింటాం, మా గురించి మీకు తెలియదు. ఎందుకంటే మేము అట్టే తింటాం, మొత్తం తింటాడు. హే నేను అడ తింటా, నేను అన్నం తింటా చూడబా, రైస్ ఎక్కువ తింటా, కూర తక్కువ తింటా.
అటువంటి మనిషిని ఇక దగ్గర పడింది. ఏమంటారు ఇంకా మరి తిందామా? ఆఫ్ చేస్తున్నా పంగా, వంట అయిపోయింది ఇంకా దింపేస్తున్నా. ఈ దీంతో పట్టుకుంటుంది ఈ పడకారతో, నేను వల పట్టుకుంటుంది మామూలు పట్టుకున్నా. ఇది ఎందుకు మళ్ళా? ఇది మ్యాటరు, నిన్నే కూర్చొని తింటాం మేము. మ్యాటర్ అంటే ఏం లేదు, ఇలా ఈ చికెన్ చేసుకొని తిందామని పోతున్నా. తిన్నాం కదా, చూసినారు కదా మీరు వడలు. వడల తర్వాత మళ్ళీ ఇది తింటాం మేము. ఇంత పెద్ద సావేందిగా అట్లా అన్నం వేసుకుంటున్నా. వనభోజనాలు చేయాలబ్బా, అసలు చేస్తా ఒకరోజు చేస్తా ప్రోగ్రామ్. బయటికి పోయి చికెన్ వండుకొని తినడు. పెట్టవా అన్న కూరేస్తావా? ఏ కూర నోడతారా? పెట్టినా ఇవి కూడా నడతారా? పెట్టినా తెలిసి కనబడుతున్నాయి. డౌటే పెట్టొచ్చిన నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే కింద పెట్టినా, కింద పెట్టినావు కదా. కూర కొంచెమైంది. ఇప్పుడు ఏమైంది కూర? కొంచెమైంది. ఎట్టయితుంది? 1/2 కిలో ఏమైనా లారైతుందా? అంతే, కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటది. అంటే నువ్వు మొత్తం ఆఖరికి ఫ్రై దాకా చేసినావు. ఏయ్ ఆ మాత్రం గట్టిగా ఉండాలే. నీళ్ళు నీళ్ళు బాగా నచ్చదు, నీళ్ళు నీళ్ళు నచ్చదు నాకు. గ్రీన్ చికెన్ ఏమైంది? గ్రీన్ చికెన్ ఎందుకు? పచ్చిమిర్చి చికెన్ అంట నేనైతే. పచ్చిమిర్చి చికెన్, మిరపకాయ చికెన్, మిరపకాయల చికెన్. తెలంగాణలో అంటే పచ్చిమిర్చి చికెన్ అంటారు, ఆంధ్రప్రదేశ్లో మిరపకాయ చికెన్ అంటారు. ఇప్పుడు తిని చూద్దాం. టేస్ట్ చూస్తున్నాం, చూద్దాం. నాకు తెలిసి ఉప్పు తక్కువ ఉండొచ్చు. నేను ఒకసారి వేసిన, ఒకసారి వేసినావా? 10 సార్లు ఏమయ్యారు కానీ ఒకసారికి ఎక్కువ వేసిన. ఇప్పుడు తిని రాదు, చూసి బాగుంటాయి. బా పచ్చిమిర్చి ఎక్కువైనాయే చెప్పిన కదా నీకు. వారు 1/2 కిలో పచ్చిమిర్చి వచ్చే పచ్చిమిరపకాయలు అని పచ్చిమిర్చి ఎక్కువ వేసిన. నాకైతే ఓకే. నీ ఓకే కదా? కొంచెం ఉప్పు పడితే బాగుంటుంది. బాగుందిలే, సూపర్ బాగుంది. అయితే నువ్వు వంటలు బాగా చేయొచ్చు. ఏంది పచ్చిమిర్చి ఎక్కువ వేసుకునే? నువ్వు వేసటో కదా, పిల్లలకు తక్కువ పెట్టాల. ఏమనుకోండి ఫ్రెండ్స్, బాగా చేసిండు మా ఆయన. నాకు బాగానే ఉంది కానీ కొంచెం పచ్చిమిర్చి ఎక్కువైనాయి బా. చెప్పినా కదా పచ్చిమిర్చి ఎక్కువ అయినది ముందే చెప్పినా. ఇనలే ఆమె కారం తింటుంది, నేను తినలేను. నేను మామూలు మనిషిని. అంటే మీ ఆన్న అడవిలో వెరినా? అట్లా కాదు, ఈమె పల్లెటూరు రావాలి అట్ట. ఈయన చాలా సిటీలో ఉండి పెరుగుతున్నాడు. అంతే కదా బా, పల్లెటూరు వాళ్ళు కారం దండి తింటారు. కారం మంచిగా తింటేనే కదా మంచిగా ఉండేది. మనం సిటీ వెళ్ళాం కొంచెం తింటాం కారం. సిటీ వెళ్ళండి. నువ్వు పెడతా వీడియో జరుగుతుంటే కూడా అట్లా చేస్తావు. తినేది అయిపోయినా పెట్టుకుందాం. అదే మరి బాగా చెప్తావా? నువ్వు అడ్డం ఉన్నట్టున్నావు. ఇది ఫ్రెండ్స్ చికెన్ అయితే మస్తు టేస్ట్ ఉంది. కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువైనాయి. నేను ఏదంటే ఉండేది నేట మాట్లాడే రకం బాగాలేకున్నా కూడా బాగుందని చెప్పే మంచిది కాదు, ఉండేది నేట మాట్లాడతా. అదే అది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా మక్క మీద మాట్లాడతాడు కావాలి, అది నేను పక్కా చేస్తానట. అందుకే మా ఛానల్ని సబ్స్క్రైబ్, షేరు అవన్నీ చేసుకోరి. ముఖ్యంగా లైక్ చేసుకోరా బా. కొత్తగా పెట్టినోడికి లైక్లు ఎక్కువ ఉండాలి. లైక్లు ఎక్కువ ఉంటే ఏంటంటే మన యూట్యూబ్ మన వీడియోని బూస్ట్ చేస్తుంది, అందువల్ల తొందరగా పికప్ అవ్వచ్చు. అది కథ. ఏమంటారు బ్రదర్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.